హలో ఎవ్రీబడీ, నేను డాక్టర్ రాజశేఖర్ సిరూప్ కాస్మెటిక్ క్లినిక్స్ హైదరాబాద్ నుంచి. చాలా సాధారణంగా చాలామందికి ఏంటంటే ఒక డార్క్ పిగ్మెంటేషన్లో వస్తుంటే ఇది పిగ్మెంటేషన్ వచ్చింది, దాని పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ చేయించుకుందాం, లేదా ఏదైనా మెడికల్ షాప్కి వెళ్ళి పిగ్మెంటేషన్ క్రీమ్స్ అని ఇస్తే అది వాడేయడం, వాటిని ఇంకా ఎఫెక్ట్స్ రావడం ఇటువంటివి జరుగుతుంటాయి. కానీ చాలా కామన్గా జరిగే ఇటువంటి ఇష్యూకి అది ఎందుకు వస్తుంది, దానికి ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడానికి నేను వీడియో చేస్తుంది. సాధారణంగా కొంచెం వెయిట్ పెరుగుతుంటే కొంతమంది ఇక్కడ నలుపు పెరగడం, ఇక్కడ నలుపు పెరగడం, ఫేస్ మీద నలుపు పెరగడం, ఇక్కడ నలుపు మధ్యన వైట్ లైన్స్లా ఉండడం, దాన్ని ఎకాంతోసిస్ నైగ్రికాన్స్ అంటారు, నీ తరపు కూడా చెప్పాను నేను. కానీ దాని పిగ్మెంటేషన్ మనం ట్రీట్ చేద్దాం అనుకుంటుంటాం, కానీ ఎందుకు వస్తుంది? మేజర్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ఒక చిన్న వార్నింగ్. మీరు డయాబెటిక్ అవ్వచ్చు, ఒబేసిటీ, ఇంకా వెయిట్ పెరిగే కొద్దీ, ఇంకా పిగ్మెంటేషన్ పెరుగుతున్న కొద్దీ మీకు డయాబెటిక్ అయిపోవచ్చు అనేది యాక్చువల్ వార్నింగ్ సిగ్నల్. అది చాలామందికి ఐడియా ఉండదు, అది పిగ్మెంటేషనే కదా, ఈ మధ్యనే బాగా నల్లగబడ్డాను, అంటే మా దగ్గరికి వచ్చాక ఈ మధ్యన వెయిట్ పెరిగారా, వెయిట్ పెరుగుతున్నప్పుడు పిగ్మెంటేషన్ పెరుగుతుందా అన్నాక దాన్ని తగ్గ మేము టెస్టులు చేయడము, దాని తగ్గట్టుగా ఏం చేయాలి, ఏం చేయొద్దు, ఏ ట్రీట్మెంట్ చేయాలనేది ప్లాన్ చేయడం జరుగుతుంది. పిగ్మెంటేషన్ వస్తే పిగ్మెంటేషన్ పోగొట్టుకోవడం అనేది చాలా ఈజీ ఇష్యూ, సైడ్ ఎఫెక్ట్ లేకుండా, స్కిన్ పొరలు ఊడిపోయేలా కాకుండా చక్కగా వారానికి ఒకసారి కొన్ని వారాలనే వస్తే అది పిగ్మెంటేషన్ పోయేటట్టు ఇంటి దగ్గర కూడా ఏ క్రీమ్ వాడాలి, ఇక్కడ ట్రీట్మెంట్ ఏం చేయాలో అంత పోతుంది. కానీ మీ బాడీలోకి డయాబెటీస్ వస్తుంది అనుకోండి, అది మీ జీవితాన్ని మార్చగలిగేటువంటి చాలా చెడ్డ మార్గానికి తీసుకెళ్లి చాలా సైడ్ ఎఫెక్ట్స్తో చాలా ప్రాబ్లం తీసుకెళ్లేటువంటి డయాబెటీస్. సో దానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణంగా పిగ్మెంటేషన్ వస్తుందా అనేది మీరు గ్రహించాలి. సో దానికి వెయిట్ పెరగకుండా, వెయిట్ గెయిన్ రాకుండా మెయింటైన్ చేసుకుంటూ డయాబెటిక్ కాకుండా జాగ్రత్త పడుతూ అప్పుడు పిగ్మెంటేషన్ గురించి మనం ట్రీట్ చేసుకోవడం అనేది తెలివైన పని. ప్లస్ మెయిన్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, డయాబెటీస్, దాని నుంచి వచ్చే అదర్ కాంప్లికేషన్స్, సో అవి మోస్ట్ ఇంపార్టెంట్.